pretend. What does perfect even mean? Is there even such a thing? Oh, can we switch? Hi guys, ఎలా ఉన్నారు అందరు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను మీ ప్రదీప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ ఎ న్యూ వీడియో. గైస్, ఇవాళ మన వీడియోలో బ్రిడ్జ్ వాల్కోవర్ బ్యాక్ అండ్ స్ప్రింగ్ కంటే ముందు బ్రిడ్జ్ వాల్కోవర్ వస్తే బ్యాక్ అండ్ స్ప్రింగ్ చాలా ఈజీ అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తే బ్యాక్ అండ్ స్ప్రింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం బ్రిడ్జ్ వాల్కోవర్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ రావాలి. పర్ఫెక్ట్ బ్రిడ్జ్ ట్యూటోరియల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సార్ చూడండి, ఎట్లా నార్మల్గా సింపుల్ నేడవాలండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అంటే బ్రిడ్జ్ చేయాలి. బ్రిడ్జ్ తర్వాత ఇప్పుడు మీరు బ్రిడ్జ్ వాకోవర్ అంటే ఇట్లా పైన కిక్ చేస్తారు, ఒక లెగ్ తోటి కిక్ చేయాలి, ఒక లెగ్ తోటి కిక్ చేయాలి, మన హ్యాండ్స్ నిలబడి. సెకండ్ స్టెప్ బ్రిడ్జ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తోటి పుష్ గ్రౌండ్ గట్టిగా పుష్ చేయాలి, రైట్ లెగ్ తోటి కిక్ చేయాలి. అందుకోసం మనం లెఫ్ట్ లెగ్ నుంచి ఆడాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఈ సెకండ్ స్టెప్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఈ లెగ్ మీద కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటే కరెక్ట్గా లేదు కాదు. ఇప్పుడు బ్రిడ్జ్ వాల్కోవర్లో థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ ఈజీ. థర్డ్ స్టెప్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు మ్యాక్సిమం బ్రిడ్జ్ వాల్కోవర్ అనేది వచ్చినట్టే. దీనివల్ల మీకు మైండ్ సెట్లో ఇట్లా చేస్తే ఇది వస్తుంది అని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరేం లేదు, మీ గడ్డ తీసుకున్నా కాకపోతే మీరు గోడ అన్నా చెట్టు అన్నా ఏదన్నా ఏమి లేదు. మీకు దీని పక్క దగ్గర నిలవండి, డిస్టెన్స్ దగ్గర దగ్గర నిలబడిన తర్వాత బ్రిడ్జ్ దగ్గర జరిగింది. ఇప్పుడు మీరు ఏ లెగ్తో అయితే పుష్ చేస్తారో, గ్రౌండ్ కట్టి పుష్ చేస్తారో, ఆ లెగ్ తీసుకొని గడ్డ మీద పెట్టండి. ఇప్పుడు నీకు గడ్డ మీద పెట్టినా, మీరు వాళ్ళుంటే వాళ్ళు, చెట్టు ఉంటే చెట్టు, చెట్టుకు పెట్టండి. తర్వాత ఈ లెగ్ ఉంటుంది ఇంకోటి, ఈ లెగ్ తోటి కిక్ చేయండి. మీరు గ్రౌండ్ మీద పెట్టండి. చేస్తే మీకు ఇప్పుడు ఈ లెగ్ తోటి ఎంత పుష్ చేయాలి, ఎంత ఫోర్స్ తోటి ఎంత బలంతో పుష్ చేయాలో తెలుస్తుంది. మళ్ళీ కిక్ అనేది ఎలా కిక్ చేయాలి, ఎట్లా కిక్ చేయాలనే మీకు మైండ్ సెట్ అర్థమవుతుంది. ఇట్లయితే మీకు ఈజీగా వస్తుంది. మన బాడీ అనేది రొటేట్ అయింది, మన కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, మనకు వచ్చిందన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇక్కడ చేశారు, హైట్ తగ్గించండి 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 తగ్గించుకుంటూ మనం ప్రాక్టీస్ చేయాలి. అట్లయితే మనకి ఈజీ వస్తుంది, కానీ తొందర పడదండి. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ వైజ్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళండి. మీరు థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్ మీదకి రాని, మళ్ళీ గ్రౌండ్ మీదకి వచ్చి ట్రై, మళ్ళీ కిక్ ట్రై చేయండి. సేమ్ అదే ఆ లెగ్ చేస్తారో సేమ్ అట్నే వన్ లెగ్ తోటి పుష్ చేయండి, ఇంకో లెగ్ తోటి కిక్ చేయండి. ఏ లెగ్ అయినా పర్వాలేదు, మీరు ఏదైనా ఆడవచ్చు. లెఫ్ట్ ఆర్ రైట్ కిక్ చేయని తదితరులకు పుష్ చేయండి. మీకు ఏ కంఫర్ట్ ఉంటే అది లెగ్ తోటి పుష్ చేయాలి, లెగ్ తోటి కిక్ చేయాలి. మళ్ళీ మన బాడీ బ్యాలెన్స్ మొత్తం మన హ్యాండ్స్ మీద ఆపాలి. ఆపనీకి మనకి బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ రావాలి. అట్లయితే మన బాడీ మీ బరువు మొత్తం మన చేతుల మీద ఆపగలుగుతాం. ఒక్కటేసారి ఒకరికి రాదు, తొందర పడకండి, టైం తీసుకొని వేసుకోండి. ఎందుకంటే బ్యాక్ బోన్ దగ్గర నొప్పి వేస్తుంది, ఇవ్వలకైనా నొప్పి వేస్తుంది, కాబట్టి ఇది జాగ్రత్త. మళ్ళా మీ హ్యాండ్స్ నొప్పి ఇక్కడ రిస్ట్ అయినా నొప్పి లేదు, ఎందుకంటే ఇట్లా బ్యాగ్ మొత్తం ఇట్లా బెండ్ అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదు, అలవాటు లేని వాళ్ళకి. హ్యాండ్ స్టాండ్ రొటేషన్ ఎక్సర్సైజ్ చెప్పాను, హ్యాండ్ రొటేషన్ ఇట్లా రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేస్తే ఇక్కడ అనేది నొప్పి రాదు, ఇట్లా ఇట్లా బ్యాగ్ ఇట్లా పుష్ చేయండి. ఈ హ్యాండ్స్ పుష్ చేయడం వల్ల ఇట్లా రిస్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అవుతుంది, మనకు నొప్పి లేదు. మళ్ళీ మనకి స్పీడ్ వస్తే కూడా ఇట్లా కిక్ చేసినప్పుడు లాంగ్ డిస్టెన్స్
చేయడం వల్ల ఈజీగా ఫ్లిప్ అయ్యడం మన బ్యాలెన్స్ మొత్తం ఒక లెగ్ తోటైనా కన్వర్ట్ చేయొచ్చు ఇంటికి అది స్పీడ్ కూడా ఉపయోగపడుతుంది సేఫ్టీ మెజర్స్ పాటించుకుంటూ నేర్చుకోండి ఎందుకంటే వచ్చేదానికంటే దెబ్బలు తగ్గించుకుంటే ఎక్కువ తొందర పడితే టైం తీసుకుని నేర్చుకోండి ఏం కాదు మన ఛానల్ కావాలన్న కొత్తకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇది వాటి మన వీడియో